రాజ్యాన్ని అసలు మతే లేని చిన్న రాజు పాలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ ద స్ట్రీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర శ్రీ 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 సంపంగి రాజు గారు వేయించేస్తున్నారే హో మహారాజా మీరే మహారాజు మహారాజా ఈ మతమరుపుతో మర్చిపోయి మీ ఎంట్రీకి నేను చెప్పాల్సినటువంటి డైలాగ్ మీరే వచ్చి మీరే చెప్తున్నారు. నేను రాజునేటి నేను బట్టుండి మీరు రాజులు వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. లేదు మహారాజా నేను మీ సేనాధిపతిని మీరే మహారాజు మహారాజా. మీరు కాలు పట్టుకున్నానంటే నేనే రాజును అన్నమాట. మాకు తెలీదా మాకు తెలీదా మేము రాజులని మాకు తెలియకుండానే సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నామా. తను చూస్తే చాలా మంది సంకనెక్కుతారు కదా మీరు కూడా ఎక్కుతారో లేదని టెస్ట్ చేసా అర్థమైంది. మేమే రాజులు మేమే సింహాసనం మీద కూర్చోవాలని మా సంగతి మాకు తెలుసు. మర్చిపోతాడు ఇలా కవర్ చేస్తాడు బిల్డప్. ఈ శత్రుని హింసిస్తున్నారా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావురా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావు? నువ్వు నా బాల్యమిత్రుడివి రారా కలిసి మందు కొడదావు అన్నావు. రెండు పెక్కులేసే వరకు నువ్వు నా మిత్రుడవు నువ్వు నా మిత్రుడు అన్నావు. మూడో పెక్కు నీ మతి కట్టి నువ్వు నా శత్రువు అన్నావు కదరా. మిత్రుడేవాడో శత్రుడేవాడో నాకు తెలీదా? ఆ తెలియకుండా సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నా. ఇక్కడ ఈ వితండ వాదిని తీసుకెళ్లి ముక్కు మీద గుంటు చూసి కసుకొని పడిపించండి. గుండు సుతులతోనా? అరే సంపంగి గుర్తు తెచ్చుకోరా నిన్ను ఫ్రెండ్ ఉండరా. హలో నాకు ఫ్రెండ్ ఎవరో నాకు శత్రువులు తెలియదు తీసుకెళ్ళండి వాడిని. అప్పటికి నా పిల్లని చెప్తూనే ఉందిరా ఈ సంపంగి రాజుకు మతి మరిపి ఉంది వెళ్ళొద్దు అని. వాడు ప్రపంచాన్ని మర్చిపోయినా నన్ను మర్చిపోడు అన్న. నువ్వు ప్రపంచాన్ని గుర్తు పెట్టుకుని నన్ను మర్చిపోయావు కదరా అయ్యా. సేనాధిపతి మహారాజా వాడేదో నాకు మందు అలవాటు ఏదో ఉందన్నాడు. నాకు మందు అలవాటు ఉందా? ఉంది మహారాజా. సూర్యుడు లా దిగ్గానే మీ బాడీలో ఫుల్ బాటిల్ లా దిగాల్సిందే మహారాజా. ఏ బ్రాండు? చీప్ లిక్కర్. చీప్ లిక్కర్. చీప్ లిక్కర్. స్టఫ్ ఏమో అవకాయ బద్ద. చీప్ లిక్కర్ వేయడానికి చండాలంగా ఉంది. సేనాధిపతి నేను చీప్ లిక్కర్ తాగుతాన సంగతి రాజ్యంలో ఎవరికి చెప్పుకు? రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. నేను ఏకాంత మందిరంలో కూర్చొని తాగితే అందరికి ఎలా తెలుస్తుంది రాజ్యంలో? మీరు తాగేది ఏకాంత మందిరంలోనే ఫుల్ గా తాగి కిక్కెక్కాక వీధిలోకి వచ్చి పంచి విప్పుకొని తెలుగు పద్యాలు పాడుతా ఉంటారు. చలియో చలక. నేను పంచి విప్పి పద్యాలు పాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? పంచి కడదామని చూస్తే ఉరిశిక్ష వేస్తానంటారు. కోటలోకి రమ్మంటే నీ తలకాయ తీసి కోట గుమ్మానికి వేల కడతానంటారు. మిమ్మల్ని ముట్టుకున్నా తంటే తట్టుకున్నా తంటే. రేపటి నుంచి మన రాజ్యంలో ఎవడు మందు తాగడానికి వీళ్ళు ఎవరు తాగట్లేదు మహారాజు మీరు తప్ప. నేను రాజ్య పరిపాలన పడిపోయి అసలు పెళ్లి చేసుకున్న సంగతే మర్చిపోయాను. ఒక మంచి సంబంధం చూడండి ఒక మంచి పెళ్లి చేసుకుంటా. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది మహారాజా. పెళ్లి అయిందా? ఒకటి కాదు మూడు అయ్యాయి మహారాజా. మూడు పెళ్లిలు అయ్యాయా? రాజుగారు చేసుకున్న రాణులను ప్రవేశపెట్టండి. రాజుగారికి ప్రణామం. వీళ్ళే మీ రాణులు. ఇంతమందిని నేనెప్పుడు చేసుకున్నాను సేనాధిపతి? మొదట ఈ రాణిని చేసుకున్నారు మహారాజా. ఈమెను మర్చిపోయి రెండో ఆవిడ చేసుకున్నారు మహారాజా. ఆమెను కూడా మర్చిపోయి ఆమెను చేసుకున్నారు మహారాజా. ఇప్పుడు ఈ ముగ్గురిని మర్చిపోయి మరో సంబంధం చూడమంటున్నారు మహారాజా. ఈ ముగ్గురితో నాకు శోభనం జరిగిందా లేదా అని ఒకసారి వాళ్ళని కనుక్కో. ఇందులో మొదటి పెదరాని ఎవరు? నేనే మహారాజా. మన మొదటి కలయిక ఎక్కడ జరిగింది? గుర్రపుశాలలో. అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నారా? కాదు మహారాజా, గుర్రాలు వేసే పేడ ఎత్తుతున్నాను. నువ్వు ఎత్తాల్సింది పేడ కాదు నన్ను అన్నారు. అది కాదు మహారాజా అనే లోపే నా మెడలో మూడు ముళ్ళు వేసేసారు. నేను పేడే తెచ్చుకునే దాన్ని చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? ఈ రోజు పేడెత్తే చేతులే రేపు రాజ్యాన్ని పాలించే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటా. రెండో రాణి మన ఇద్దరు కలయిక ఎక్కడ జరిగింది? మన కోటగుమ్మం ముందు. ఓ కోటగుమ్మం. ఎలా? అన్నదానం చేయండి మహారాజా అని అడిగితే మాంగళ్య దానం చేసి మీ కోట్లో పెట్టుకున్నారు. నేను ముష్టిదాన్ని చేసుకుంటే నువ్వేం పీకుతున్నావురా?
అందరికీ చెప్తూనే ఉన్నారు మహారాజా. ఈ రోజు అడుక్కునే చేతులే రేపు రాజ్యానికి అన్నం పెట్టే చేతులు అన్నారు. అన్నానా అనే ఉంటావు. సేనాధిపతి, నేను ముష్టిదాన్ని చేసుకున్న సంగతి రాజ్యంలో ఎవరు తెలియని రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. సేనాధిపతి, ఏదైనా రహస్యం ముందు రాజుకు తెలిసిన తర్వాత రాజ్యానికి తెలుస్తుంది. నా రాజ్యంలో ఏంటో రాజ్యానికి తెలిసిన తర్వాత నా రాజుకు తెలుస్తుంది. ఏ నా రాజ్యంలో రహస్యం రహస్యంగా ఉండదు సేనాధిపతి. నాకు క్లియర్ గా అర్థమైంది అంటే నేను రాను తప్ప ఎవరెవరినో చేసుకున్న సంగతి నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళండి. అలాగే మహారాజా. అలాగే మహారాజా కాదు. అర్థమైందా? లోపల జనాలందరితో ముష్టిదాన్ లాగానో పేడెత్తుకుందాన్ లాగా బిహేవ్ చేయకండి, రాణులా బిహేవ్ చేయండి. లోపలికి వెళ్ళండి. ఎవడ్రా నువ్వు? నా రాజ్యంలో నన్ను ఏ చేయడానికి వస్తారు నువ్వు? ఈ రాణులతో మాట్లాడడానికి గ్యాప్లో నన్ను మర్చిపోయినట్టున్నాడు. ఏ రాజ్యపు గూఢచారి చెప్పరా నువ్వు? నేను నీ సేనాధిపతి మహారాజా. సేనాధిపతి ఎవరో శత్రు ఎవరో నాకు తెలియదారా? చెప్పరా నన్ను ఏసేమని చెప్పి తూర్పు దిక్కున సంగవిరాన్ని పంపించిందా? పడమర దిక్కునున్న చెప్పి రోజారాన్ని పంపించిందా? ఉత్తర దిక్కునున్న మూసలి మూసలి రేస్మిరాన్ని పంపించిందా? సారీ సేనాధిపతి, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి చిన్న మిస్టేక్? సమయానికి ముష్టిదాన్ని రాకపోతే నా తల తెగిపోయి ఉండేది. అయ్యో మీరు ఎన్నో సార్లు నాకు ముష్టేశారు, ఈ మాత్రం సాయం నేను చేయలేనా? దండం పెడతాం ముందు ఎక్కడ తగ్గలేమని లోపలికెళ్ళు. సేనాధిపతి, నెక్స్ట్ మన కార్యక్రమం ఏంటి? కార్యక్రమం లేదు, కాకరకాయ లేదు, నీ బొంగులో రాజ్యం. నీ దగ్గర పని మానేసి వెళ్ళిపోతాను. ఇంతదానికి పని మానేసి వెళ్ళిపోతావు సేనాధిపతి? వెళ్ళిపోక, నీ మతి మరుపుతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నా. 50,000 మంది సైనికులు ఉండేవాళ్ళు, 5,000 మంది సైనికులు ఉన్నారు. 45,000 మంది ఏమైపోయారు సేనా? నీ మతి మరుపుతో నా శత్రు సైనికులను నువ్వే వేసేసావు. సేనాధిపతి, ఇక నుంచి నా వల్ల నా రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా ప్రాణం కూడా పోకూడదు. నన్నే వేసేయడానికి నా రాజ్యంలో వస్తావురా నువ్వు? రే ఈ రాజుకు ముందే కళ్ళు కాదురా, వెనకాల కూడా కళ్ళు ఉన్నాయిరా మహారాజా. వాడు మన వంట వాడు. వంట అయిపోయింది, మీరు భోజనానికి రండి పిలవడానికి వచ్చాడు. వంటవాడా? ఎవడో శత్రు సైనికుడు అనుకున్నానే. శత్రు అయితే ఈ గరిటె పట్టుకొని వస్తాడా? గరిటె పట్టుకొని వస్తాడా అని అడుగుతున్నా. పాలిచ్చిన వాడిని నీళ్ళిచ్చిన వాడిని అందరిని ఇలాగే వేసేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి మహారాజా, మీకు దండం పెడతాను. వాడు గుర్తు పెట్టుకునేవాడైతే బాల్య స్నేహితుడిని ఎందుకు రా ఇలా బంధిస్తాడు? బాల స్నేహితుడు ఎవరో నాకు తెలీదా, శత్రు ఎవరో నాకు తెలీదా? అరే వీడికి గుండు సూది సరిపోవట్లేదురా, గుణపంతో కూర్చుంది. గుర్తు తెచ్చుకోరా బాల్య బాల స్నేహితుడు ఎవరు తెలీదా నాకు? ఎలాగ తీసుకెళ్ళమని గుణపంతో కూర్చోండి వాడిని. మహారాజా, ఎవరో రాజుగారు మన దేశం పైకి యుద్ధానికి వస్తున్నారట. యుద్ధానికా? రమ్మని చెప్పి మన సైనికుల్ని రెడీ చేయి, నా విశ్వరూపం ఏంటో చూపిస్తాను వాడికి. చిత్తం ప్రభు. వేసేయడానికి మేక అనుకున్నావా కోడి అనుకున్నావురా? వేటాడే పులిండి రా. ఎవరు సైనికులు ఎవరు శత్రువులు ఎవరు నాకు తెలియదారా? తెలీదా? ఎవరిని వదలా? ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా ఆ సైనికులు యుద్ధం చెప్తాడండి. అదేనా నాకు అర్థం కావట్లేదు. మీరింత నా సైనికుల? అయిపోయారా నా చెట్లో? ఎవ్వండి బతకనివ్వా. అదేంటి మహారాజా, ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా ఆడ సైకిల్ యుద్ధం చేస్తాడేంటి? ఆడు పెద్ద తింగరోడ్ లో ఉన్నాడు రా, ఆడి చేతిలో కత్తుంది కానీ ఆడి గుర్రలో మైండ్ లేనట్టుందిరా. వాడితో మనం యుద్ధం చేస్తే మన పరువే పోతుంది. పద వెళ్ళిపోదాం. నా రాజ్యం కన్నెత్తి చూస్తే శత్రువులు గుండెల్లో నిద్రపోతాడ్రా. పనికి బాలుడా, శత్రువులు అందరూ బాగానే ఉన్నారా? నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏం చేసావురా?
అంటే మీరందరు నా సైనికులా? దేవుడా, ఇడు సైనికులంతా చంపేశాడు, ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడు. ఈ దరిద్రుడు చెవులతో చావడం కంటే నాకు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. అరే గోపి, నా బాల స్నేహితుడా, నా మిత్రమా, ఏమైందిరా గుర్తుచండ్ర నీకు? ఇప్పుడు గుర్తుకు రావడమంటారా? ఎప్పుడు నా గుండెలో ఉంటావురా నువ్వు. మహారాజా, మహారాజా, మీకోసం ఎవరు వచ్చారు మహారాజా? దాన్ని ముందు వేసేస్తే తలకాయ నొప్పి పోతుంది. రాజా 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 ధీగ్రేటురా, నూతల తల 2000 నోటురా. రోజా గారు, ఇంకేం మిగిలింది ఇక్కడ? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పక్కన నుంచి మర్చిపోయి వేసినేసిస్తాడు. బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది. రాజులు చాలా చేశారు, దాంట్లో ఇది ఒక వెరైటీ, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. సంఘవి గారు, చంద్ర గారు చాలా బాగా చేశారు. ఆ రియాక్షన్, అప్పుడు ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి, ఆసమ్, ఇట్ వాస్ సూపర్బ్, నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇట్ వాస్ గ్రేట్.